తన వెనక ఎవరో దయ్యం అనుకొని చరిత షాక్ తో కళ్ళు తిరిగి పడిపోతుంది. కానీ ఒక అమ్మాయి ఇదేంటి వీపు మీద చెయ్యి వేస్తే అలా పడిపోయింది అని మొహం మీద వాటర్ చల్లి లేపుతుంది. కొంతసేపటికి తేరుకున్న చరిత కళ్ళు తెరిచి దయ్యం దయ్యం అని అరుస్తుంటే, హలో ఏంటండి దయ్యం అంటున్నారు, నార్మల్ అవ్వండి అని గట్టిగా కుదుపుతుంది. 2 నిమిషాల క్రితం ఇందాక ఆటో దిగి వస్తుంటే నా వెనక ఎవరో అడుగుల సౌండ్ విన్నాను. వెనక నుండి ఎవరో నడిచినట్టు అనిపించింది. నేను చూశాను, ఆ ఆకారం చాలా భయంకరంగా ఉంది అని చెప్తుంది చరిత. అయితే నువ్వు చూసిన ఆకారం ఇలాగే ఉందా అని ఒక్కసారిగా గట్టిగా అరుస్తూ అదే భయంకరమైన దయ్యంలా ప్రత్యక్షమవుతుంది. నాలాగే ఉందా అని ఒక్కసారిగా చరిత మీదకి పడబోతుంది. దయ్యం అంటే ఇలా కళ్ళు ఉండాలి అని ఒక్కసారిగా కళ్ళంతా ఎర్రగా చేసుకొని మెడ ఇలా ఉండాలి అని మెడ తిప్పుతూ చేతులు ఇలా ఉండాలి అని దూరంగా చాపుతుంది. పదునైన వంకర గోళ్లతో చూడడానికి చాలా భయంకరంగా కాళ్ళు ఇలా వెనక్కి తిరిగి ఉండాలి అని చేతులతో చరిత మెడ గట్టిగా పట్టుకొని చంపే ప్రయత్నం చేస్తుంది ఆ దయ్యం. విడిపించుకోవడానికి ఎంత ప్రయత్నించినా వీలు కాదు. తన శక్తంతా ఉపయోగించుకొని విడిపించుకొని పరిగెడుతూ పరిగెడుతూ ఇంటి దగ్గరగా వచ్చింది చరిత. ఆ దయ్యం చరిత దొరకలేదని గట్టిగా అరుస్తూ ఇప్పుడు తప్పించుకున్నా నీ చావు నా చేతిలోనే తప్పదు అని వెళ్ళిపోతుంది. చరిత ఇంటికి దగ్గరగా వచ్చేసి వెనక లేదు కదా అని చూసి ఎవరూ లేకపోయేసరికి మెల్లగా వెళ్తుంది ఇంటికి. అంతవరకు వెంబడించిన దయ్యం చరిత వెనకాలే వెళ్ళకపోవడానికి ఒక కారణం ఉంది. ఆ ఇంటికి ఆ ఏరియాకి మధ్యలో ఒక హనుమాన్ టెంపుల్ ఉంది. అందుకు ఆ దయ్యం వెళ్ళలేకపోయింది. గబగబా గేట్ తీసుకొని ఆయాసపడుతూ వస్తున్న చరితని చూసి వాళ్ళమ్మ కంగారుగా, ఏమైంది తల్లి ఇంత ఆయాసపడుతున్నావు అంటుంది. వస్తుంటే దారిలో దయ్యమమ్మ అంటూ పెద్దగా అరిచి చెప్తుంది, ఏమంటున్నావే దయ్యమేంటి, ఎండలో వచ్చావు కదా, ఈ వాటర్ తాగు అని నీళ్ళిస్తుంది వాళ్ళమ్మ. గడగడ వాటర్ తాగేసి ఊపిరి పీల్చుకొని లేదమ్మా అని బస్టాప్ నుండి ఇంటికి వచ్చేటప్పటి వరకు జరిగినవన్నీ చెప్తుంది. నాకు చాలా భయం వేసిందమ్మా, మనం ఇక్కడ ఉండొద్దు, నాన్నతో చెప్పి వేరే దగ్గరికి వెళ్ళిపోదాము అంటూ చాలాసేపు భయంతో వాళ్ళమ్మ వడిలో ఉండిపోతుంది. సరే తల్లి, నాన్న రాగానే చెప్పి వెళ్ళిపోదాం, రా కొంచెం ఫ్రెష్ అవ్వు, ఏమైనా తిందువు గాని అని చెప్పి ఆవిడ వంటగదిలోకి వెళ్ళిపోతారు. చరిత తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అవుతుంటే ఆ దయ్యం తన పక్కనే ఉన్నట్టు ఫీల్ కలుగుతుంది. టవల్ తీసుకొని బాత్రూంకి వెళ్ళి స్నానం చేస్తూ ఉండగా ఓ నల్లటి ఆకారం చరిత దగ్గరగా వచ్చి గొంతు పట్టుకుంటుంది. ఊపిరి ఆడక కళ్ళు తిరిగి పడిపోతుంది బాత్రూంలో. ఎంతకీ చరిత రూమ్ నుండి రాకపోయేసరికి వాళ్ళమ్మ కంగారుగా చరిత గదికి వెళ్తుంది. బాత్రూం నుండి వాటర్ సౌండ్ రావడంతో అక్కడికి వెళ్ళి చూసేసరికి వాళ్ళమ్మ షాక్ అవుతుంది. ఒక ఆకారం చరిత చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆ నల్లటి ఆకారం చూసి భయపడిన ఆమె అక్కడి నుండి చరితని ఎలా తప్పించాలి అని చూస్తుంటే ఆవిడికి వెంటనే ఏదో గుర్తొచ్చినట్టు దేవుడి గదిలోకి వెళ్ళి అక్కడున్న గంగాజలం తీసుకొని వచ్చి దాని మీద చల్లుతారు. హాహాకారాలు చేస్తూ కోపంతో ఆ ఆకారం అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మెల్లగా చరితను తీసుకుని వచ్చి తన రూమ్లో పడుకోబెడుతుంది. అసలెందుకు ఇలా జరుగుతుంది తెలుసుకోవాలి అనుకుంటుంది. ఆవిడికి చాలా దైవభక్తి ఎక్కువ. వెంటనే ఆవిడకు తెలిసిన పంతులు గారికి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్తుంది. అప్పుడు అతను, అయితే మీ వీధిలో ఏదైనా అమ్మాయి హత్య జరిగిందేమో కనుక్కోమంటాడు. సరే అని ఈ ఒక్కరోజు ఎలాగో జాగ్రత్తగా ఉండమని నేను రేపు వస్తాను అంటాడు ఆయన. సరే అని కాల్ కట్ చేసి ఆవిడ చరిత రూంలోనే ఉంటారు ఆ గంగాజలం పట్టుకొని. ఆ రాత్రంతా చరితకు మెలకువ రాదు. కానీ అక్కడ ఆకారం భీకరంగా అరుస్తూ ఎలాగైనా చరిత దేహంలోకి వెళ్లాలని చూస్తుంది. ఎటూ అవకాశం లేక రూపం మార్చుకొనైనా వెళ్ళాలి అని ఆలోచిస్తుంది. మధ్యరాత్రి అవుతుండగా ఊరంతా నిశ్శబ్దంగా ఉంది. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉండగా ఏవో మాటలు అడుగుల శబ్దాలు వినిపిస్తాయి. కొన్ని వికృత ఆకారాలు ఇంటి చుట్టూ తిరుగుతున్నట్టు ఉంటాయి. కొన్ని ఆకారాలు వాళ్ళ పక్కనే ఉండి వాళ్ళని గమనిస్తున్నట్టు ఆ ఆకారాలు చూడ్డానికి చాలా భయంకరంగా ఉంటాయి.
బాగా తెల్లగా పాలిపోయిన మొహాలు, కాలిపోయిన శరీరంతో చర్మమంతా బొబ్బలు ఎక్కి ఎప్పుడెప్పుడు వాళ్ళని తినేద్దామా అని చూస్తుండగా ఈలోగా కాలింగ్ బెల్ మోగింది. ఆయన వచ్చినట్టు ఉన్నారు అని తలుపు తీయడానికి వెళ్ళబోతుంటే వెంటనే వాళ్ళమ్మకి చరిత గుర్తుకు వస్తుంది. దీన్ని ఎలా వదిలేసి వెళ్ళాలని అదే పనిగా కాలింగ్ బెల్ మోగుతూ ఉంటే చరిత చుట్టూ గంగాజలం చల్లి ఇంకా కొంచెం నీరు తీసుకొని చరిత మంచం చుట్టూ ఏదో మంత్రించిన మంత్రం చదివి అక్కడి నుండి తలుపు తీయడానికి వెళ్తుంది. ఆవిడ వెళ్ళగానే అక్కడ ఉన్న ఆకారం చరితను చేరడానికి చూస్తుంది. చరిత దగ్గరికి వెళ్లేసరికి మంటలు వచ్చి వెళ్ళలేకపోతుంది. ఆ మంత్రించిన నీటికి మంటలు రేగి ఒళ్ళంతా మండిపోతుంది. ఇక్కడ వాళ్ళమ్మ తలుపు తీసేసరికి ఓ ముసలి ఆవిడ కొంగు కప్పుకొని చూడ్డానికి కొంచెం విచిత్రంగా ఉంటుంది. తిని 3 రోజులైందమ్మా, ఆకలి వేస్తుంది, ఏదైనా పెడతారా అంటే ఆవిడ చూడ్డానికి విచిత్రంగా ఉన్నా ఆకలి అనేసరికి ఇక్కడే ఉండు తెస్తా అని ఆవిడ లోపలికి వెళ్తుంది. ఆవిడ భోజనం తీసుకొని వచ్చేసరికి ఆ ముసలావిడ కనబడదు. ఏమైంది అనుకునే లోపు చరిత గదిలో ఏదో అలికిడి అయ్యేసరికి గబగబా వెళ్తుంది. అక్కడ ఆ ముసలావిడ చరితను తన మంత్రశక్తితో వశపరుచుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ అక్కడ ఉన్న రక్షరేఖ లాంటిది ఆవిడ్ని అది దాటి వెళ్ళనివ్వదు. ఇదంతా చూస్తున్న చరిత తల్లి ఆ ముసలావిడితో, మీరు ఎవరు? ఎందుకు ఇదంతా చేస్తున్నారు? నా బిడ్డ నీకు ఏం అన్యాయం చేసింది అని అడుగుతూ ఉండగా ఆ దయ్యం గట్టిగా నవ్వుతూ, నీ కూతురు అభిజిత్ లగ్నంలో పుట్టింది, ఈ అమ్మాయిని బలి ఇస్తే నాకు యవ్వనం తిరిగి వస్తుంది, అందుకే నాకు నీ కూతురు కావాలి అని అసలు రూపంలోకి వస్తుంది. పెద్దగా అరుస్తూ మొహమంతా గాట్లతో పెద్ద కళ్లతో మెడలో పుర్రెల దండ చేతిలో ఒక దండంతో తనకున్న మంత్రశక్తినంతా ఉపయోగించి చరితను తన వశం చేసుకుంటుంది. చరిత లేచి ఆవిడితో వెళ్లే సమయంలో ఏదో గుర్తుకు వచ్చి పంతులుగారు ఇచ్చిన ఒక మాల చరిత మెడలో వేస్తూ ఉండగా వెంటనే ఆ మాంత్రికురాలు వెయ్యనివ్వకుండా అడ్డుపడుతుంది. అప్పుడు చరిత తల్లి తనకున్న దైవబలం ఉపయోగించి అడ్డుకొని ఆ రుద్రాక్షమాల చరిత మెడలో వేస్తుంది. చరిత ఆవిడ వశీకరణం నుండి బయటకు వచ్చి ఒక్కసారిగా ఏం జరుగుతుందో తెలియక అమ్మ అని గట్టిగా పిలవడంతో చరిత తల్లి, అమ్మా మనం ఇక్కడ ఉండకూడదు అని పరిగెత్తుతూ బయటికి వెళ్లిపోతూ పూజా మందిరంలో ఉన్న ఒక లాకెట్ తీసుకొని వాళ్లు ఇల్లు దాటి వెళ్లిపోతూ ఉండగా ఆ మాంత్రికురాలు గట్టిగా అరుస్తూ, నీ కూతుర్ని ఎన్నిసార్లు కాపాడతావో చూస్తాను అంటూ గట్టిగా అరుస్తూ మాయమైపోతుంది. వాళ్ళిద్దరూ పారిపోతూ అక్కడ ఉన్న హనుమాన్ గుడి దగ్గరికి వెళ్లి ఈరోజు ఇక్కడే ఉండడం మంచిది అని అక్కడే ఉంటారు. ఏంటమ్మా ఇదంతా? ఆవిడ ఎవరు? నన్నెందుకు అలా చేస్తుంది అని అడుగుతుంది చరిత. మనం ఇక్కడే ఉంటే ఒకవేళ మీ నాన్న ఇంటికి వెళ్తే ప్రమాదం కదా అంటుంది వాళ్ళమ్మ. సరే అమ్మా, నాన్నకి కాల్ చేద్దాం అనుకునే లోపు వాళ్ళ దగ్గర మొబైల్ ఉండదు. అయ్యో అమ్మ, ఇప్పుడు ఎలా, మొబైల్ లేదు, నాన్నతో మాట్లాడడం ఎలా అనేసరికి ఎదురుగా ఒక వ్యక్తి రావడం చూసి ఆశ్చర్యపోతారు. అమ్మా అటు చూడు అనగానే ఆవిడ అలా ఉండిపోతారు. ఏమండి మీరా, అప్పుడే వచ్చేశారు అని ఆశ్చర్యంతో అడుగుతుంది చరిత తల్లి. చరిత తండ్రి, ఈరోజు పని త్వరగా అయిపోయింది, అందుకే త్వరగా వచ్చేశా. అవును, మీరేంటి ఇక్కడ అంటాడు. చెప్పబోతుండగా ఇంటికి వెళ్లి మాట్లాడుకుందాం అని ముందు వెళ్ళిపోతాడు. కాని ఎప్పుడూ కూతుర్ని దగ్గరగా పట్టుకుని నడిచే తండ్రి దూరంగా ఉండడంతో అర్థం కాదు చరితకి. ఇదేంటి నాన్న ఇలా చేస్తున్నారు అని వాళ్ల వెనక ఒక వెహికల్ వస్తుంటే దాని అద్దంలో చరిత వాళ్ల నాన్నని చూస్తుంది. అతను వాళ్ల నాన్న కాదు అని చెప్పేలోగా ఆ వెహికల్ వచ్చి చరితను గుద్దుతుంది. చరిత మెళ్ళో ఉన్న రుద్రాక్షమాల తెగి నేల మీద పడిపోతుంది. అయ్యో చరిత అంటూ వాళ్లమ్మ చూసేలోగా వాళ్ల నాన్న అసలు దయ్యం రూపంలోకి రావడం, చరితను తీసుకుని వెళ్లిపోవడం ఒకేసారి జరిగిపోతాయి. చరిత చరిత అంటూ ఏడుస్తూ ఆవిడ అక్కడే ఉండిపోతుంది. వెంటనే ఇలా కాదు అని ఆవిడ ఇంటికి వెళ్లి పంతులుగారికి ఫోన్ చేసి జరిగిందంతా చెప్తుంది. సరే నేను ఈ రాత్రికే వస్తాను అని అతను పూజించే కాళికామాత దగ్గర ఉన్న ఒక పెట్టె తీసుకొని వస్తాడు.